ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు కొత్త ట్రెండ్స్ ని ఫాలో అవుతున్నారు. బడా ప్రాజెక్ట్స్ ని ఓకే చేస్తూనే ఆ సినిమాల ద్వారా తమ వారసుల్ని పరిచయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే వన్ నేనొక్కడనే సినిమాతో గౌతమ్ ని వెండితెరకు పరిచయం చేశాడు మహేష్ బాబు. ఈ చిత్రంలో తండ్రితో సమానంగా పరుగులు తీసి తన యాక్టింగ్ స్కిల్స్ ని బయటపెట్టాడు గౌతమ్. ఈ మూవీ తర్వాత గౌతమ్ కి చాలా సినిమాల్లో ఆఫర్స్ వచ్చినా నో చెబుతూ వచ్చిన మహేష్ ఇప్పుడు కూతురు సితారని బాలనటిగా ఇంట్రడ్యూస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సరిలేరు నీకెవరు తర్వాత పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్ బాబు. ఇప్పటికే కథ రెడీ అవ్వడంతో జనవరి 7 నుంచి ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్ లో ప్రారంభం కాబోతోంది. బ్యాంకింగ్ రంగాల్లో జరిగే మోసాల నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ ఉండబోతోందట. ఇక ఈ సినిమా ద్వారా మహేష్ తన కూతురు సితారని వెండితెరకి పరిచయం చేయబోతున్నాడు అనేది ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనం. స్టోరీలో సితార కోసం ఓ స్పెషల్ క్యారెక్టర్ డిజైన్ చేశాడట మహేష్. మొత్తానికి గతంలో తాను ఫాలో అయిన పంథాని ఇప్పుడు తన పిల్లల విషయంలోనూ అనుసరిస్తున్నాడు మహేష్. మరి సర్కారు వారి పాట సినిమాలో సితార ఎంట్రీ ఏ రేంజ్ లో ఉంటుందో, ఆడియన్స్ ని ఎలా థ్రిల్ చేస్తుందో వేచి చూడాలి. ఏబిఎన్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.